ఇప్పుడు మనం చాట్ చేసుకోబోతున్నాం. చాట్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన బఠానీలు, 2 పెద్ద సైజు ఆలుగడ్డలు ఉడకబెట్టి స్మాష్ చేసి, 2 క్యారెట్లు తురుముకొని, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి, 2 కరివేపాకు కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, ఇంకా స్పైసీస్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా చాట్ మసాలా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి కాస్త జీలకర్ర వేసుకుందాం. నూనె వేసి జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు నూనె కాస్త వేయిన తర్వాత ఇప్పుడు మనం కాస్త జీలకర్ర వేసి వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ తురుము వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు క్యారెట్ బాగా వేయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేయిన తర్వాత మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డ వేసుకుందాం. ఆలుగడ్డ కూడా వేయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీలు వేసి బాగా ఒక చుక్క నీళ్ళు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు బఠానీలు కూడా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా చాట్ మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని పచ్చిమిరపకాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీరు పచ్చిమిరపకాయలు, తురుముకున్న క్యారెట్, ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ టేస్ట్ కొంచెం కావాలంటే సేవ్ కూడా వేసుకోవచ్చు. సేవ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదా. సో బాయ్.